కాంతారావు గారి వయసు 60 ఏళ్ళు. అంత వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలా మోడుగా ఉండిపోయాడు. కాంతారావుకి చాలా ఆస్తులు ఉన్నాయి. అతనికి 2 ఇళ్ళు కూడా ఉన్నాయి. ఒకటి అద్దెకిచ్చి మరొక దాంట్లో అతను ఉంటున్నాడు. ఓ రోజు అద్దుకుంటున్న వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోవటంతో ఇంటికి టూలెట్ బోర్డు తగిలించాడు. ఒక రోజున ఒక భార్యాభర్తలిద్దరూ ఇల్లు అద్దెకి కావాలని వచ్చారు. పెద్ద ఆయన బయటికి వచ్చి చూశాడు. నమస్తే సార్, నా పేరు మూర్తి, ఈమె నా భార్య సరోజ అని అన్నాడు. సరోజ చేతులెత్తి నమస్కారం పెట్టింది. అప్పుడు పెద్ద ఆయన సరోజ వైపు చూస్తూ, వీడు చాలా అదృష్టవంతుడు, వీడి భార్య చాలా చాలా అందంగా ఉంది అని ఆమె వైపు అదోలా చూశాడు. అప్పుడు ఆమె తన అందాలు కప్పుకుంది. హా చెప్పండి అని అన్నాడు. టూలెట్ బోర్డు చూసి వచ్చామండి, ఇల్లు అద్దెకి కావాలి అని అన్నాడు మూర్తి. ఆహా, ఎవరెవరు ఉంటారు అని అడిగాడు. మేమిద్దరము, మా ఇద్దరు అమ్మాయిలు, మొత్తం 4 ఉంటాము అని అన్నాడు. అవునా, మీ అమ్మాయిలు చదువుకుంటున్నారా అని అడిగాడు. లేదు, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అని అన్నాడు. సరే అయితే అని ఇంటి అద్దె అడ్వాన్స్ గురించి చెప్పాడు. సరే సార్, ఇల్లు చూపిస్తారా అని అన్నాడు. సరే రండి అని ఇల్లు మొత్తం చూపించాడు. మూర్తి సరోజకు ఇల్లు నచ్చటంతో, సరే సార్ ఎల్లుండా మంచి రోజు, ఎల్లుండి పాలు పొంగించుకుంటాం అని అన్నాడు. సరే ఈరోజు కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి, టూలెట్ బోర్డు తీసేస్తాను అని అన్నాడు ముసలోడు. సరే అని కొంత అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత సామాన్లు ఉన్న వ్యాన్ వచ్చి ఆగింది. సరోజ వచ్చేసినట్టుంది అని పైన గదిలోంచి కిటికీలోంచి చూస్తున్నాడు పెద్ద ఆయన. భార్యాభర్త ఇద్దరు ముందు కారు దిగారు, తర్వాత ఇద్దరు కూతుళ్ళు దిగారు. తల్లి అనుకుంటే తన కూతుళ్ళు ఇంకా పిటపిటలాడిపోతున్నారు అని అనుకున్నాడు పెద్ద ఆయన. పెద్ద కూతురు కంటే చిన్న కూతురు మరింత పిచ్చెక్కించేలా ఉంది అని తినేసేలా చూస్తున్నాడు పైనుంచి. ఇంతలో మూర్తి కారు వాడికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. అప్పుడు పెద్ద అమ్మాయిని, అమ్మ పక్కింట్లో ఇంటి ఓనర్ ఉంటాడు, రూమ్ తాళం అడిగి తీసుకునిరా అని అన్నాడు. సరే అని వెళ్ళింది. సౌమ్య తాళం కోసం వస్తున్నట్టుందని కిందకి వెళ్ళాడు. అప్పుడు సౌమ్య కాలింగ్ బెల్ కొట్టింది. పెద్ద ఆయన వచ్చి తలుపు తీశాడు. నమస్తే అంకుల్, మీ ఇంట్లోకి అద్దుకుంటుంది మేమే, ఇంటి తాళం ఇస్తారా అని అంది. సరే లోపలికి రా అని అన్నాడు ఆఖరిగా. సరే అని లోపలికి వెళ్ళింది. తలం చెవి ఇస్తున్నప్పుడు కావాలని కాళ్ళు జారి పడిపోతున్నట్టు ముందుకు పడిపోబోతుంటే సౌమ్య పెద్ద ఆయన్ని పట్టుకుంది. అప్పుడు భుజం మీద చెయ్యి వేసి, నన్ను అలా తీసుకుని వెళ్ళి ఆ సోఫాలో కూర్చోబెట్టు అని అన్నాడు. సరే అని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. ఆహా, చర్మం ఎంత మృదువుగా ఉందో అని అనుకున్నాడు. సౌమ్య తాళం చేతులు తీసుకుని వెళ్ళిపోయింది. పెద్ద ఆయన లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి చూస్తున్నాడు. పనివాళ్ళు వ్యాన్లో ఉన్న సామాన్లు ఇంట్లో సర్దుతున్నారు. భార్యాభర్త ఇద్దరు కూతుళ్ళు కూడా ఇంట్లో సామాన్లు నీట్గా సర్దుకుంటున్నారు. బాగా బతికి చెడ్డవాళ్ళనుకుంటా, వీళ్ళ ముఖం చూస్తుంటే అప్పులు పాలైపోయి ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తున్నారు అని అనుకున్నాడు. మరుసటి రోజు మూర్తి ఎక్కడైనా చిన్న జాబ్ చూసుకుందామని కాళ్ళుకున్న చెప్పులు అరిగేదాకా తిరిగాడు. కానీ ఎక్కడా జాబ్ దొరకలేదు. ఒక ఆఫీస్లో గుమస్తాగా చేరాడు. ఆ జీతం డబ్బులతో ఇంట్లో ఖర్చులకే సరిపోవటం లేదు. ఇంతలో నెల గడిచిపోయింది. ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. తాకట్టు పెట్టడానికి ఒంటి మీద నగలు కూడా ఏమీ లేవు. అప్పుడు ఇప్పుడు ఎలా అని అనుకుంటున్నారు. ఇంతలో పెద్ద ఆయన ఇంటి అద్దె కోసం వచ్చాడు. అప్పుడు సరోజకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఏమనాలో తెలియక, రండి భోజనం చేద్దురుగాను అని అంది. ముసలోడికి మొహమాటం ఉండదు కనుక సరే అని చెప్పి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సరోజ వడ్డించింది. సరోజని చూస్తూ కాస్త ఎక్కువగానే తినేశాడు. అసలే షుగర్ పేషెంట్ కావటంతో ఇంతలో కుళాయి నిండిపోయింది. కాసేపు మీ బాత్రూమ్ వాడుకుంటాను, బాత్రూమ్కి వెళ్ళొస్తాను అని అన్నాడు. సరే వెళ్ళండి అని అంది సరోజ. అది అటాచ్డ్ బాత్రూమ్, బెడ్రూమ్లోనే ఉండటంతో ఇంతలో పెద్ద అమ్మాయి సౌమ్య అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకుని ఉంది. పెద్ద ఆయన వెళ్ళి తలుపు తీసేశాడు. ఉలిక్కిపడి పెద్ద ఆయన వైపే చూసింది. అప్పుడు పెద్ద ఆయన ఒక క్షణం అలా చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. సరోజ వచ్చి ముఖం మీద నీళ్లు చల్లింది. అయ్యయ్యో, ఇలా పడిపోయారేంటి అని అంది. అబ్బే ఏం లేదు, ఇంతకీ నేను ఎక్కడున్నాను,
మీ ఇంటికి ఎందుకు వచ్చాను అని అన్నాడు. ఒక్క క్షణం ముసలోడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అలా చూసేసరికి కాసేపటి తర్వాత ఎందుకు వచ్చాడో గుర్తొచ్చింది. అది డబ్బుల కోసం వచ్చాను అని అన్నాడు. అప్పుడు సరోజ, సార్ ఏమనుకోకండి, ఒక వారం రోజుల్లో అది డబ్బులు ఇస్తాము అని అంది. సరే, మిమ్మల్ని, వయసులో ఉన్న మీకు పిల్లల్ని ఇలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. సరే అలాగే కానివ్వండి అని ఈ తువ్వాళ్ళు ఎవడు కనిపెట్టాడో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి. చీర అనుకుంటే తువ్వాల్లో మరింత అందంగా ఉంది అని అనుకున్నాడు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అలా 3 నెలలు గడిచింది. కానీ అద్దె డబ్బులు ఇవ్వలేకపోయారు. ఇంతలో ఓ రోజు మూర్తి సరోజ పక్క ఊరిలో ఉన్న దగ్గర బంధువులు పెళ్లికి వెళ్తున్నారు. చిన్న కూతురు రాకూడదు కనుక తీసుకుని వెళ్ళటం లేదు. చెల్లికి తోడుగా అక్క కూడా ఇంట్లోనే ఉండిపోయింది. భార్యాభర్త ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే కాసేపటి తర్వాత పెద్ద ఆయన వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. అద్దె డబ్బుల కోసం వచ్చాడేమని కంగారు పడిపోయారు అక్క చెల్లి. అప్పుడు పెద్ద ఆయన, మీ అమ్మగారు లేరా అని అడిగాడు. అమ్మా నాన్న పక్కూరు వెళ్ళారు అంకుల్ అని అంది. అవునా, ఈరోజు మా ఇంట్లో వంట చేసే పని అమ్మాయి రాలేదు. ఏమీ అనుకోకపోతే మా ఇంటికి వచ్చి వంట చేసి పెడతావా, నాకు అసలే హోటల్ భోజనం పడదు అని అన్నాడు. అప్పుడు సౌమ్యకి మనసులో నేను నీకు వంట మనిషిలా కనిపిస్తున్నానా అని అనాలని ఉంది. కానీ అది డబ్బులు ఇవ్వలేదు కదా, అందుకే కదా ఇతనికి ఇంత లోకి అయిపోయాము అని అనుకుని సరే వస్తానని తల ఊపింది. చెల్లి స్వప్నతో నేను వంట చేసి వస్తానే, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళింది. సౌమ్య వంట చేస్తున్నప్పుడు కిచెన్లోకి వెళ్ళాడు. చూడు సౌమ్య, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. 3 నెలల నుండి అద్దె కూడా ఇవ్వలేకపోయారు. మీ అమ్మ చూడు, రోజు రోజుకి బెంగ పెట్టుకుని ఎలా తయారైపోతుందో. అలాగే మీ నాన్న ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. నేను అన్నీ చూస్తూనే ఉన్నానులే, అందుకే అద్దె డబ్బులు అడగలేకపోతున్నాను అని అన్నాడు. మీరు చాలా మంచివారండి, తప్పకుండా మీ అద్దె త్వరలో ఇచ్చేస్తాం, కొంచెం టైం ఇవ్వండి అని అంది. కొంచెం టైం ఏంటి, మొత్తం టైం తీసుకో, అద్దె అస్సలు ఇవ్వనవసరం లేదు అని అన్నాడు. నాకు అర్థం కాలేదు అంకుల్, మీరేమంటున్నారు అని అంది. మీరెంతకాలమైనా ఉండండి, ఒక్క రూపాయి ఇవ్వనక్కర్లేదు. నాకు ఇలా ప్రతిరోజు సాయంత్రం వంట చేసి నా ఆకలి తీర్చు అని అన్నాడు. మీరేమంటున్నారు నాకు అర్థం కాలేదు, మీకు వంట చేసి పెట్టమంటున్నారా అని అంది. అవును, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం పని అమ్మాయి చేసి పెడుతుందిలే, కానీ సాయంత్రం మాత్రం నువ్వే వంట చేయాలి అని అన్నాడు వంకరగా. పెద్ద ఆయన మాటలు వింటున్న సౌమ్యకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అంకుల్, ఒక్క పూట వంట చేసుకునేందుకు అంత అద్దె ఎందుకు వదులుకుంటున్నారు మీరు అని అంది అమాయకంగా. ఎందుకంటే నీలాంటి అందమైన అమ్మాయి చేతి వంట రుచి చూడాలని ఉంది, నా ఆకలి తీర్చు అని అన్నాడు అదోల. దాంతో సౌమ్యకు అర్థమైపోయి, అసలు మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను, నేను అలాంటి దాన్ని కాను అని కోప్పడి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంతలో అక్కడ కిచెన్లో పొయ్యి మీద ఉన్న పులుసేమో మాడిపోతుంది. అక్కడ పెద్ద ఆయనేమో ఆకలితో కాలిపోతున్నాడు. కోపంతో మంచి ఆకలితో ఉన్నాను, వంట చేయడానికి వచ్చి ఇలా మధ్యలోనే వెళ్ళిపోతావా, నన్ను ఇలా పస్తులతో పడుకోబెడతావా, సరే రేపటికల్లా 3 నెలలు ఇంటి అద్దె బాకీ చెల్లించండి, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీరిచ్చిన అడ్వాన్స్ డబ్బులు ఈ 3 నెలలకు సరిపోతుంది. మీరు మరో ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలన్నా అడ్వాన్స్ డబ్బులు అయినా మీ దగ్గర ఉండాలి కదా, బాగా ఆలోచించుకో. మీరున్నంతకాలం ఒక్క రూపాయి అద్దె కూడా తీసుకోను, నేను చెప్పినట్టు నువ్వు వంట చేస్తే అని అన్నాడు. అప్పుడు సౌమ్య అడుగులు ఒక్కసారిగా ఆగాయి. నాన్న టెన్షన్తో అనారోగ్యంతో ఉన్నాడు, అమ్మ ఆరోగ్యం కూడా చెడిపోయింది అని ఏడుస్తూ నిలబడిపోయింది. అప్పుడు పెద్ద ఆయన దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి, భోజనం చేసి ఆకలి తీర్చుకుందాం పద అని తీసుకుని వెళ్ళాడు.